Welcome to IFrames Media Sports Updates. IPL teams antene diggajalu poti pade maidanam. Alantidi noonoga mesala kurralu muguru diggajalato poti pade aadutunnaru. Toli match llone 4 lu 6 lu baadi BCCI drushtini aakarshistunnaru. Aa muguru evaro kaadu. Ayush Badoni, Tilak Verma, Lalit Yadav. Vallu e match lo ela aadaro osari chuddam. Ayush Badoni February lo jarigina velamlo kotta franchise Lucknow team 20 లక్షలకు ఇతన్ని సొంతం చేసుకుంది. గుజరాత్ ఆడిన తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరితేరిన బౌలర్లు బంతుల్ని బాణాలా సంధిస్తున్నా ఏమాత్రం జంకకుండా దీపక్ హుడాతో కలిసి సిక్స్లు ఫోర్లు బాదాడు. చెన్నైతో ఆడిన రెండో మ్యాచ్లో చివరిగా దిగి సిక్స్లు కొట్టాడు. హైదరాబాద్ మ్యాచ్లోనూ 12 బాల్స్లో 4 ఫోర్లు కొట్టాడు. మొత్తానికి 3 మ్యాచ్ల్లో ఆడిన బదోని 92 పరుగులు చేశాడు. దీంతో టీమిండియాకి ఎంపిక అవ్వకుండానే లక్నో జట్టు తరపున అదరగొడుతున్నాడు. తిలక్ వర్మ మెగావేలంలో ముంబై 1.7 కోట్లు పెట్టి ఇతన్ని కొనింది. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్లోనే 22 పరుగులు చేశాడు. వాటిలో 4 ఫోర్లు ఉన్నాయి. రాజస్థాన్తో ఆడిన మ్యాచ్లోనూ 61 రన్స్ కొట్టి అరిపించాడు. వీటిలో 5 సిక్స్లు 3 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో ముంబై ఓడిపోయినా తిలక్ వర్మకు బెస్ట్ బ్యాట్స్మెన్గా పేరొచ్చింది. మొత్తానికి 2 మ్యాచ్లతో కలిపి 83 రన్స్ తీశాడు తిలక్ వర్మ. టీమిండియాకు భవిష్యత్ బ్యాట్స్మెన్ అయ్యే లక్షణాలు తిలక్ వర్మలో పుష్కలంగా ఉన్నాయంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. లలిత్ యాదవ్ ఢిల్లీ 65 లక్షలు పెట్టి ఇతన్ని కొనింది. T20లో పెద్దగా ఆడలేకపోయినా ఈసారి ఐపీఎల్లో మెరుస్తున్నాడు. ముంబైతో ఆడిన మ్యాచ్లో 48 రన్స్ కొట్టి నాటౌట్గా నిలిచాడు. వీటిలో 4 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 25 రన్స్ కొట్టి ఊహించని రీతిలో రన్అవుట్ అయ్యాడు. దీనిలోనూ 2 ఫోర్లు 1 సిక్స్ ఉన్నాయి. ఇలా సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ 73 రన్స్ తీశాడు. మొత్తానికి ఈ ముగ్గురు రానున్న కాలంలో ఐపీఎల్ క్రికెట్ స్టార్లుగా ఎదిగే అవకాశాలున్నాయి.